Yeah, I can see your screen. What happened, Andrew? Why did you say that? కాలం ఫోర్ దగ్గరికి వెళ్ళారా? సిఓఎల్ ఫోర్ ఉంది కదా, వెళ్ళారు కదా. అక్కడ ఎండ్ బటన్ నొక్కండి మీ సిస్టమ్ లో. ఎండ్ అండ్ అలాగే అన్ని అన్ని లైన్స్ లో ఎండ్ నొక్కండి ఒకసారి. అండ్ ఓకే రైట్. సో అక్కడ డేటా టైప్ ఏమిచ్చారు? డేటా టైప్ ఏమిచ్చారు కాలం వన్ కి? Where Kara? Okay, no problem. Column 2? 3? Okay. Okay, the top the end, you will see. ఒకసారి రన్ చేయండి. ఫస్ట్ టైం ఒకసారి రన్ చేయండి. ఇఫ్ యూ డజంట్ చేంజ్ ఎనీథింగ్ ఈ రన్ ద ఓల్డ్ జాబ్ ఇట్ సార్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్ దెన్ వీ నీడ్ నాట్ డూ కంపైలేషన్ ఆల్ దో వి చేంజ్ అండ్ ఇఫ్ యూ ట్రై టు రన్ ఇట్ ఆస్క్ ఫర్ రీ కంపైలింగ్ ఇఫ్ యూ చేంజ్ ఎనీథింగ్ సో ఫస్ట్ థింగ్ అంటే మీరు డేటా గురించి మర్చిపోండి. ఓకే, బట్ యూ కుడ్ ఏబుల్ టు డూ ఆల్ టాస్క్స్ రైట్. ఇది లోడ్ అయింది, లోడ్ అవ్వండి, వదిలేసేయండి మీరు. ఎందుకంటే మీకు కరెక్ట్ డేటా ఇచ్చి నేను రన్ చేపిస్తాను. అట్ ద టైమ్ యూ కెన్ డూ ఇట్. మనకి ఎందుకంటే ఇప్పుడు రియల్ టైం, ఎందుకు డీబగ్గింగ్ లో, బట్ రియల్ టైమ్ లో మనకి ఇంత రాదు సీన్. ఓకే ఓకే, యూ కెన్ డూ ద టాస్క్ రైట్. సో ఇప్పుడు టేబుల్ 1 we will leave that and we will later we will look at this why this happening. We will take some other data and we will check. Okay, let me complete all these stages. And if the stages complete aipotha meeku ee issue undadu. See, copy stage ikkada okkasari open cheyara ee job lone. See, ikkada force ana option undi chusaru kada, force is equal to false, force is equal to. So enti ante ippudu ide job ni meeru cancel cheyandi okkasari. Take a copy of this job. Copy చేసేటప్పుడు జాబ్ క్లోజ్ చేసి చేయాలి. ఈ జాబ్ క్లోజ్ చేయండి ఒకసారి. క్రియేట్ కాపీ ఆఫ్ ఓకే ఆ జాబ్ ఓపెన్ చేయండి. సో ఓన్లీ ఫస్ట్ టేబుల్ ఉంచేసి మిగతా 3 టేబుల్స్ ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసేసాను. ఇది కాదు, క్యాన్సిల్ కొట్టండి. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేసాను. మీరు సెలెక్ట్ లాస్ట్ 3 టేబుల్స్ ఒకేసారి అని డ్రాగ్ చేయండి. హౌ వి డ్రాగ్ నో అవునండి, ఓన్లీ ఒక టేబుల్ ఉంచండి. ఇది కూడా అలాగే డిలీట్ చేసేసాను. ఎస్, ఇక్కడ కూడా డిలీట్ చేసేసాను. ఎస్, ఈ లింక్స్ కూడా డిలీట్ చేయండి. లింక్ మీద రైట్ క్లిక్, డిలీట్ రైట్ పర్ఫెక్ట్. దీంట్లో రీనేమింగ్ ఏం చేశారా చూడండి. ఇప్పుడు ఒకసారి వెళ్ళారా, కాపీస్ ఓపెన్ చేసి అవుట్పుట్ లో మ్యాపింగ్ ఓపెన్ చేసి ఓకే ఫైన్. ఇప్పుడు ఓకే కొట్టండి. ఓకే, ఇప్పుడు కంపైల్ చేసి ఒకసారి రన్ చేయరా ఈ జాబ్. కంపైల్ చేసి రన్ చేయండి.
ఇప్పుడు కాపీలో ఇక్కడ ప్రూఫ్ కావాలని ఇచ్చేస్తారు సార్, సార్ మీ స్టాఫ్ ని క్యాన్సిల్ కొట్టండి ఒకసారి. అండ్ కాపీలో మీరు ఏంటంటే ఇక మ్యాప్ ఆల్ ద ఫోర్ కాలమ్స్ కాలమ్ త్రీ కాలమ్ ఫోర్ కూడా మ్యాప్ చేసేసాయండి. నో డైరెక్ట్ గివ్ దేర్ అక్కడ మ్యాప్ చేసేస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు తీసుకోండి ఓపెన్ కాపీ రైట్ గో టు మ్యాపింగ్ రైట్ ఈ కాలమ్ త్రీ సెలెక్ట్ చేయండి. కాలమ్ త్రీ క్లిక్ ఆన్ కాలమ్ త్రీ కోఎల్ త్రీ డ్రాగ్ ఇట్ అండ్ డ్రాప్ ఇట్ అండర్ కాలమ్ టూ అండర్ కాలమ్ టూ రైట్ ఓకే. అలాగే కాలమ్ ఫోర్ కూడా డ్రాగ్ చేయలేదు మీరు రైట్ ఆ ఓ సింబల్ రావాలి రైట్ ఆ సింబల్ కింద కిందన థ్యాంక్స్ ఓకే. ఇప్పుడు ఓకే కొట్టండి ఈ ఇన్పుట్ ఫైల్ ఓడిపి ఫిఫ్టీ ఓపెన్ చేయండి రైట్ సైడ్. సో నా మీరు క్రియేట్ న్యూ టేబుల్ ఓకే. సో ఇఫ్ యూ లైక్ టేబుల్ టేబుల్ క్రియేట్ పెట్టండి. ఇప్పుడు టేబుల్ ఇస్ ఈక్వల్ టు టేబుల్ వన్ టూ ఓకే క్రియేట్ చేయండి. జస్ట్ ట్రై విత్ రిప్లేస్ జస్ట్ ట్రై విత్ రిప్లేస్ ట్రై విత్ రిప్లేస్ జస్ట్ ట్రై విత్ రిప్లేస్ నో చేంజ్ టు రిప్లేస్ రిప్లేస్ అండి ఓకే కొట్టండి పర్ఫెక్ట్. నా ఇప్పుడు కంపైల్ అండ్ రన్ ఈ రిప్లేస్ ఆప్షన్ కూడా టేబుల్ ని క్రియేట్ చేసింది కదా. సో డ్రాప్ ద ఇప్పుడు తెలిసే టేబుల్ ఇప్పుడు డ్రాప్ ద టేబుల్ అండ్ ఇప్పుడు రిక్రియేట్ ద టేబుల్ రిప్లేస్ ఒకసారి చూడరా టేబుల్ ఫైవ్ డేటా సెలెక్ట్ చేస్తాం టేబుల్ ఫైవ్ వచ్చింది కదా. ఇంకొక విషయం అండి ఈ కాపీలో ఒక ఆప్షన్ ఉంది పోస్ట్ అని చెప్పేసి ఇప్పుడు చూసారు కదా మీరు ఓపెన్ చేయాలండి కాపీ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. డోంట్ డ్రాప్ ద టేబుల్ జస్ట్ ఓపెన్ ద కాపీ ఇక్కడ పోస్ట్ ఆప్షన్ ట్రూ ఫాల్స్ ఏం చేస్తుంది అంటే వెన్ ఎవర్ డేటా సెట్ డ్రాప్ ఇస్ డిజైన్ ఐడియల్ గా చూసుకోండి వీఆర్ హ్యావింగ్ ఫోర్ కాలమ్స్ లెఫ్ట్ సైడ్ దే ఆర్ పాసెస్ టు కాపీ స్పేస్ అండ్ దే ఆర్ నాట్ రీనేమ్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ మ్యాప్డ్ టు ద టార్గెట్ అప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ డజన్ నీడ్ ఏ కాపీ స్పేస్ కదా డైరెక్ట్లీ యూ కెన్ మ్యాప్ కదండి. సో అట్లాంటప్పుడు ఇట్ విల్ టేక్ ద ఐడియల్ సినారియో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ కీప్ కాపీ స్పేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆల్ ద విక్ కీప్ ద కాపీ స్పేస్ ఇట్ విల్ ఇగ్నోర్ ద కాపీ స్పేస్ అండ్ పాస్ ద రికార్డ్. సో ఒకసారి క్యాన్సిల్ కొట్టండి మీకు మీకు ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ జరగట్లేదు బట్ ఐ విల్ షో క్యాన్సిల్ కొట్టండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ వచ్చింది రైట్ సైడ్ గ్రీన్ కలర్ వచ్చింది రైట్ బట్ ఐడియల్ గా అయితే మనకి లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ రాదు అండ్ రైట్ సైడ్ గ్రీన్ కలర్ వస్తుంది. సో వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఫస్ట్ డేటా సెట్ వాలిడేట్ చేసేది కాపీ స్పేసెస్ చెక్కాలి ఓన్లీ వన్ అవుట్పుట్ ఇస్తే సో ఐ కెన్ డైరెక్ట్లీ మ్యాప్ దర్ ఇస్ నో రిమైనింగ్ ఆఫ్ కాలమ్ సో ఐ కెన్ డైరెక్ట్లీ మ్యాప్ సో యూజింగ్ ద కాపీ స్పేస్ ఇస్ అన్నెసరీ. సో వాట్ ఇట్ విల్ డూ ఇట్ విల్ రిమూవ్ ద కాపీ స్పేస్ ఎలాగంటే జాబ్ లో ఉంటుంది బట్ ఐడియల్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ విల్ థింక్ లైక్ దర్ ఇస్ నో కాపీ స్పేస్ అండ్ దర్ ఇస్ డైరెక్ట్ మ్యాపింగ్ ఆ సినారియో మీకు రాలేదు నేను వస్తుంది. సో అట్లాంటి కేసెస్ అవుతాయి. సో ఇన్ కేస్ అవసరం లేకపోయినా సరే కంపల్సరీగా కాపీ స్పేస్ ఆపరేట్ అవ్వాలి అంటే అప్పుడు ఈ ఫోర్త్ డిప్ అంటే ట్రూ ఆప్షన్ ఇస్తాం కాపీ ఓపెన్ చేయండి ఒకసారి ఫోర్త్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అనే ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఐడియల్లీ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మీకు అక్కడ బ్లూ గ్రీన్ కలర్ రాకూడదు బికాస్ యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎనీ కాలమ్ నేమ్ అండ్ వీ హ్యావెంట్ డ్రాప్డ్ ఎనీ కాలమ్ ఓకే. బట్ మనకి వస్తుంది సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఓకేనండి. మీకు అర్థమైందా కాపీ చేస్తే ఏమవుతుందో కాపీలో ట్రూ పెడితే డిడ్ యు గెట్ ఇట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ట్రూ అండ్ ఫోర్స్ ఓకే
Okay. Yeah. Yes, that's what. ఓకే షూర్ షూర్ కరెక్టే పీజే జాబ్ ని మనం ఈ రోజు యూజ్ చేసుకుందాం ఒక్కసారి ఆ ఓడిపిసి అవుట్పుట్ ఉంది కదా అది డిలీట్ చేసేసారా అది డిలీట్ చేసేసాను డిలీట్ పర్ఫెక్ట్ ఇప్పుడు ప్రొసెసింగ్ ఉంది కదండి రైట్ ఈ ప్రొసెసింగ్ లో వాట్ విల్ డూ అలా ఇంకొకసారి ప్రింటర్ ఉంది కదా ప్రింటర్ చేస్తారా You join the link to that. Okay, then right click and no. Just inko link to pull cheyandi. Link pull cheyandi. Inko sequential file petra. File lo untundi sequential file. మీ ఇన్పుట్ సీక్వెన్షియల్ ఫైల్ లో పాత్ ఉంది కదా ఆ పాత్ ఒకసారి కాపీ చేయరా రైట్ అది కాపీ చేయండి కాపీ అండ్ హియర్ పేస్ట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ అవుట్పుట్ ఫైల్ ఓపీ ఫైల్ the method is here overwrite right so if you execute two times also if there is an existing record it will be overwriting it will not happen okay see ikkada party ikkada format chudandi okka sir format kelara so default ga ichchese untundi ikkada so we need not give in the packet if you want to change the delimiter to some other delimiter then you will give the delimiter and change it so delimiter is equal to comma undi kada andre click cheyala right అక్కడ స్క్రోల్ డౌన్ చేయండి సో మీరు డిలిమిటర్ ఇక్కడ మనం ఏమి ఇద్దాం ఇక్కడ డిలిమిటర్ స్టార్ ఇద్దామా సో స్టార్ ఇవ్వండి ఒకసారి అటు చెక్ చేసి స్టార్ ఇవ్వండి ఏ నార్మల్ కామా ఇచ్చిన క్యూ ఏమైనా ఇచ్చిన ఒకటేనండి డిక్ చేసాను ఓకే ఇట్ విల్ వర్క్ ఫైన్ సో నాకు తెలిసిన పైప్ మనకు ఓకే కదా సో లెట్స్ డూ పైప్ ఉంది డిలిమిటర్ ఇది కొంత పైప్ ఉంది సో స్టార్ అంత బాగుంది సో కోడ్ కూడా నన్ పెట్టేసాను డజన్ నీడ్ ఎనీ కోడ్ కోడ్ అంటే ఇప్పుడు డేట్ ఫీల్డ్స్ గానీ స్ట్రింగ్స్ గానీ ఉన్నాయనుకోండి ఇట్ విల్ గివ్ డబుల్ కోడ్ బిఫోర్ ఈచ్ స్ట్రింగ్ అని అర్థమైందా సో సపోజ్ ఒక ఫీల్డ్ ఉందనుకోండి నేమ్ అని చెప్పేసి మీరు కోడ్ ఇస్ ఈక్వల్ టు డబుల్ అని ఇచ్చారనుకోండి ఆ నేమ్ అనేది వేర్ పేర్ ఆర్ క్యార్ ఫీల్డ్ కదా సో ఆ నేమ్ వచ్చినప్పుడు ప్రతి రికార్డ్ లో కూడా అవుట్పుట్ లో ఆ నేమ్ కి ముందు ఒక డబుల్ కోట్ నేమ్ తర్వాత ఒక డబుల్ కోట్ వస్తుంది ఓకే గాట్ ఇట్ రైట్ అయితే ఇంకోసారి డబుల్ పెట్టండి చూడండి యూ హ్యావ్ ఎ డౌట్ యూ హ్యావ్ ఎ లుక్ ఇట్ ఈక్వల్ టు డబుల్ పెట్టండి పర్ఫెక్ట్ నౌ ఓకే ఓకే క్లిక్ ఓకే అండ్ ఇన్ ద ఫిల్టర్ మనకు ఒకసారి ఇన్పుట్ ఫైల్ మీకు ఇచ్చిన చూపిస్తారా కాలమ్ వన్ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఓ ఉన్నదే కావాలి ఓకే సో ఫస్ట్ కాలమ్ వన్ నాట్ ఈక్వల్ టు ఎల్ఓ సో అది అక్కడ ఇచ్చేసాను డేట్ క్లాజ్ ఇస్ ఈక్వల్ టు ఇచ్చేయండి సిఓఎల్ వన్ నాట్ ఈక్వల్ అక్కడ సిఓఎల్ వన్ మీరు అక్కడ నేమ్ ఎలా ఇచ్చారు సింగిల్ కోట్ ఒకసారి చూడరా నేమ్ కొలం నేమ్ వచ్చేసి క్యాప్ చెప్పండి నాట్ ఈక్వల్ టు సింగిల్ కోట్ సింగిల్ కోట్ ఎల్ఓ సింగిల్ కోట్ సో అది క్యారెక్టర్ ఆర్ డేటా టైప్ వచ్చేసి డేట్ అయితే మీరు ఇట్లా ఇవ్వాలి సో మీకు ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ చూడవాలి త్రీ రికార్డ్స్ చూడవాలి అవునా ఒకసారి ఓకే కొట్రా కంపైల్ కొట్టి ఒకసారి రన్ చేయరా మీరు షో ఎర్రర్
మీరు మ్యాచ్ చేయలేదండి, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్లోజ్ చేయండి ఒకసారి, క్లోజ్ చేయండి ఒకసారి, క్లోజ్ చేయండి, క్లోజ్ ఇట్. ఒక్క విషయం, సీక్వెన్షియల్ ఫైల్ తర్వాత యూ కెన్ సీ స్మాల్ ఐకాన్ ఆన్ ది లింక్. కాపీ తర్వాత ఒక ఐకాన్ వచ్చింది చూసారా, విత్ యెల్లో అండ్ బ్లూ కలర్ ఆన్ ది యా, ఇట్ షోస్ దట్ దేర్ ఇస్ మెటా డేటా. అంటే యూ గేవ్ ద మెటా డేటా ప్రాపర్టీస్. సో మీరు ఆఫ్టర్ ఫిల్టర్ ఇవ్వలేదు కదా, సో మెటా డేటా ప్రాపర్టీస్ ఇవ్వలేదు. సో ఓపెన్ ఫిల్టర్ గో టు అవుట్పుట్ మ్యాపింగ్ ఉంది కదా, సో మ్యాప్ చేయండి అన్ని కాలమ్స్. ఓకే, సో మెటా డేటా ఉంది అన్ని దగ్గర, ఫైన్ కదా. సో కంపైల్ చేయాలి ఒకసారి. రన్ చేయండి. ఇట్స్ ఇన్ ప్రాసెసింగ్ అండి. బ్లూ అంటే మై వైట్ ఇస్ ఫెయిల్. ఒకసారి ఓపెన్ చేయాలి కాపీ. నో నో నో, ఓపెన్ కాపీ, వైట్ ఇస్ ఫెయిల్. అవుట్పుట్ లో పెద్ద రైట్ వైట్ ఇస్ ఫెయిల్. ఒకసారి ఎర్రర్ చూడండి బ్యాటర్ స్టెప్ డైరెక్టర్ లో క్యాంపుల్ కొట్టేసి. అండ్ సిపి వెయిట్ వెయిట్, అక్కడ టైం సింబల్ ఉంది కదండి పైన, టైం రైట్ సైడ్, రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి. రైట్ సైడ్ ఉన్న దర్శనం పక్కది పక్కది దర్శనం, రైట్ సైడ్, రైట్ సైడ్ టైం పక్కన రైట్, అది క్లిక్ చేయండి. సిపి బైనాక్యులర్ లెఫ్ట్ సింబల్, రైట్ లెఫ్ట్ సింబల్, లెఫ్ట్ సింబల్ రైట్ క్లిక్ చేయండి. ఈవెన్ అది కూడా లాగ్నే చూపిస్తుంది. వాట్స్ హ్యాపన్ కాల్ వన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మీరు సీఓ అని ఇచ్చారా, ఫిల్టర్ లో ఇష్యూ ఉంది. సిఓఎల్ వన్, సిఓ వన్ అని ఇచ్చారు మీకు, సిఓఎల్ వన్ సరా, ఎల్ అవ్వండి. నో మీకు ఓన్లీ స్మాల్ ఎల్, సిఏఎల్ కాదు, క్యాపిటల్ సి స్మాల్ గో స్మాల్ ఎల్ రైట్. రికార్డ్ కరెక్ట్ గానే వచ్చాయి కదండి. ఓపెన్ చేయండి. సీ డబుల్ కోట్స్ వచ్చినా చూసారు కదా మీరు. అనేబుల్ కోటెడ్ ఐడెంటిఫైర్స్ వచ్చి ఇక్కడ డబుల్ కోట్స్ వస్తాయి. సో ఒక్క క్లోజ్ చేయరా అది అవుట్పుట్ ఫైల్. అండ్ ఇంకొకటి డేటా స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫాల్స్ ఇచ్చి చూడరా ఒకసారి కాపీ స్టోర్ లో. రైట్, కంపైల్ అంటారా అండి. బట్ ఐడియల్లీ ఏంటంటే ఆ లెఫ్ట్ సైడ్ లింక్ వర్క్ అవ్వకూడదు, బట్ వైట్ ఇస్ వర్కింగ్ రైట్ ఉంది కదా, అది అవ్వకూడదు యాక్చువల్లీ ఫాల్స్ ఇస్తే. బికాస్ యూఆర్ నాట్ చేంజింగ్ ఎనీ కాలమ్ నేమ్ ఆర్ ఏదర్ నాట్ డ్రాపింగ్ ఎనీ కాలమ్. ఓకే, సో ఇప్పుడు ఫిల్టర్ అండర్ స్కోర్ 17 ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయడం రైట్. సో
వేర్ క్లాజ్ ఇంకోటి రైట్ సైడ్ ఉంది కదా, ఫిఫ్త్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ ఇంకో వేర్ క్లాజ్ ఉంది. రైట్, ఇప్పుడు మీరు ఒకసారి ఇన్పుట్ డేటా తీరా, ఇన్పుట్ డేటా, ఇన్పుట్ ఫైల్, ఇన్పుట్ ఫైల్, నో నో నో, అంటే ఇన్పుట్ ఫైల్. రైట్, సో ఇది కీప్ లైక్ కాలమ్ టూ నాట్ ఈక్వల్ టు బీబీపీ. ఓకే, టూ నాట్ ఈక్వల్ టు బీబీపీ, ఒకసారి అలాగే ఉందండి. ఇక్కడ ఒక్కసారి అవుట్పుట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ క్లిక్ చేయండి, ఆప్షన్స్ లో ఉంది కదా, క్లిక్ చేయండి అంతే. రైట్, ఇంకొకటి ఒకసారి ఒకసారి అవుట్పుట్ లో ఓన్లీ వన్స్ క్లిక్ చేయాలి కదా, ట్రై టు పుల్ వన్ మోర్ లింక్ ఫ్రమ్ ఫిల్టర్. రైట్, సో keep a file, do a mapping for it, and use the path of the file, output clip. Okay, output clip. It's okay, everything is fine, ఏమీ అవసరం లేదు. ఆటోమేటిక్ నా మ్యాప్ ఫ్రమ్ ఫిల్టర్ టు సీక్వెన్స్ ఫిల్టర్ అండర్ స్కోర్ 23 ఓపెన్ ఫిల్టర్. సో మెటా డేటా లేదు కదా అక్కడ, ఇట్ ఇస్ డూ మెటా డేటా. రైట్, ఓకే, అవుట్పుట్ పర్ఫెక్ట్ అండి. రైట్, క్లిక్ ఓకే. నా కంపైల్, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, క్లోజ్ ఇట్, అది షో ఫిల్టర్ అండర్ స్కోర్ 17 ఉంది కదా. ఒక్కసారి ఇక్కడ జిఎస్ లింక్ 19 ఉంది, జిఎస్ లింక్ 22 ఉంది, మనకి మేకేను జిఎస్ లింక్ 19, జిఎస్ లింక్ 22, ఒకసారి ఫిల్టర్ చూపించాను. అండ్ ఇక్కడ లింక్ ఆర్డరింగ్ అని ఒకటి ఉంది చూసారా, లింక్ ఆర్డరింగ్. సో లింక్ ఆర్డరింగ్ లో జిఎస్ లింక్ 19 అండ్ ఇస్ మ్యాప్ టు 0, ఇక్కడ రైట్ సైడ్ ఆర్డర్ ఆఫ్ ది కాలమ్ జిఎస్ లింక్ 19 ఈ 0 అండ్ జిఎస్ లింక్ 22 ఈ 1. రైట్, సో ఫస్ట్ క్లియర్ క్లాస్ ఈస్ గోయింగ్ టు జిఎస్ లింక్ 19, సెకండ్ వేర్ క్లాజ్ ఇస్ గోయింగ్ టు డిఎస్ లింక్ 22. యూ గాట్ ఇట్ రైట్? వేర్ క్లాజ్, సో ఫస్ట్ కండిషన్ వేర్ క్లాజ్ లో ఉంది 0 అవుతుంది, సెకండ్ వేర్ క్లాజ్ లో ఉంది 1 అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఇంటర్చేంజ్ యూ కెన్ ఇంటర్చేంజ్. సో ఒక దాని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేయండి అక్కడ. రైట్, సో పైకి అప్పటర్ నొక్కండి, రైట్, సో పైకి వెళ్ళింది అది. ఓకే, డిఎస్ లింక్ 22 0 అయింది, డిఎస్ లింక్ 19 1 అయింది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ లింక్ ఆర్డరింగ్ ఇన్ ద ఫిల్టర్ ఫోర్. ఓకేనా? సో ఫస్ట్ ఏ లింక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు షోయింగ్. సో ఫస్ట్ వచ్చేసి డిఎస్ లింక్ 22 ఫస్ట్ వేర్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ డిఎస్ లింక్ 9 సెకండ్ వేర్ క్లాజ్. ఓకే, కంపైల్ అండ్ రన్ డిఎస్ లింక్ 22 అంటే కింద కంపైల్. సో 3-3 పర్ఫెక్ట్ జాయిన్ అయ్యాయి కదా. ఓకే, ఇది అన్న ఈ సినిమా అర్థమైంది కదండి మీకు వాటి హ్యాపెనింగ్ అనేది. ఒక్కసారి ఫిల్టర్ అడ్రస్ కోడ్ 17 ఓకే సార్. ఓకే, నౌ అవుట్పుట్ రో ఓన్లీ 1 ఇస్ ఈక్వల్ టు ట్రూ పెట్టరా. ఓకే, ఇట్స్ ఓకే. నౌ కంపైల్, నౌ క్లోజ్ అండ్ రన్. సో వైట్ హ్యాపన్ లైక్ ఒక రికార్డ్ వచ్చింది, ఎందుకంటే మన ఇన్పుట్ డేటా ఒకసారి చూద్దాం. సో మన ఫస్ట్ వేర్ క్లాస్ కండిషన్ ఏంటండి, కాలమ్ వన్ నాట్ ఈక్వల్ టు ఎల్వో కదా,
మీ ఫస్ట్ వేవ్ ప్లాజ్ వచ్చి కాలమ్ వన్ నాట్ ఈక్వల్ టు ఎల్లో, సెకండ్ వేవ్ ప్లాజ్ వచ్చి కాలమ్ టూ నాట్ ఈక్వల్ టు పిపిపి. ఒకసారి అవుట్పుట్ చూడరా, టూ ఫైల్స్ అయినా వచ్చింది. సో ఫస్ట్ ఇది ఫస్ట్ అవుట్పుట్, ఇట్ ఈస్ ఫైన్. సెకండ్ అవుట్పుట్ ఒకసారి చూడండి. రైట్ ఫైల్ సెకండ్ ఫైల్ సో అందుకే సెకండ్ కండిషన్ అవుట్పుట్ ఫైల్లోకి వచ్చింది, ఫస్ట్ కండిషన్ అవుట్పుట్ ఫైల్ త్రీలోకి వచ్చింది. సో వాట్ ఇట్ హ్యాపెన్ ఇస్ ఒకసారి ప్రాసెస్ అయిన రోస్, ఒక వేర్ కండిషన్ లో ప్రాసెస్ అయిన రోస్ సెకండ్ వేర్ కండిషన్ కు వెళ్ళలేదు. ఈ వాట్ ఇట్ రైట్ అర్థమైందండి మీకు వాట్ ఇట్ హ్యాపెన్. ఒకసారి ఓపెన్ చేయండి, చెప్తాను మీకు సింపుల్ స్టేజ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వేర్ క్లాస్ ఏంటండి, కాలం వన్ నాట్ ఈక్వల్స్ టు ఎల్లో కదా, కాలం వన్ నాట్ ఈక్వల్స్ టు ఎల్లో. సో ఇప్పుడు ఏమైంది, ఆ కండిషన్ సాటిస్ఫై చేయకుండా త్రీ రోస్ ఉన్నాయి మీకు. సో ఆ త్రీ రోస్ ప్రాసెస్ అయిపోయి ఫస్ట్ వేర్ క్లాస్ లో. సో ఫస్ట్ వేర్ క్లాజ్ లో ప్రాసెస్ అయిపోయిన రోస్ అవి అయిపోయాక మిగిలింది ఒక రో, విచ్ ఇస్ నాట్ సాటిస్ఫైంగ్ దిస్ కండిషన్, దిస్ ప్రాసెస్ టు సెకండ్ రౌండ్. సో ఇట్స్ లైక్ ఇఫ్ కాలమ్ వన్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో ఇస్ ఫస్ట్ వేర్ క్లాజ్, ఎల్స్ కండిషన్ విల్ గో ఇన్ టు ద సెకండ్ వేర్ క్లాజ్. యు గాట్ ఇట్ రైట్? ఓకే అండి, గాట్ కదా? అదే మీరు అవుట్పుట్ రో ఓన్లీ వన్ ఫాల్స్ పెట్టారు అనుకోండి, ద సేమ్ డేటా విల్ బి మూవ్డ్ ఆల్ ఓవర్ ది వేర్ కండిషన్. అర్థమవుతుందా మీకు వాట్ ఇస్ హ్యాపన్? మళ్ళీ చెప్పమంటారా ఒకసారి? మీకు టూ వేర్ క్లాజెస్, ఇక్కడ మీరు సేమ్ థింగ్ కెన్ బి డన్ బై కీపింగ్ దిస్ ఆప్షన్ యాజ్ ట్రూ యాజ్ టూ పార్ట్స్. ఒకసారి నేను స్క్రీన్ షేర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ హ్యాపన్. ఓకే, ఇనిషియల్ గా మనకి లైక్ రికార్డ్ వన్ వచ్చిందండి, రికార్డ్ టూ, రికార్డ్ త్రీ, రికార్డ్ ఫోర్, రికార్డ్ ఫైవ్, ఫైవ్ రికార్డ్స్ వస్తున్నాయి మనకి ఇన్పుట్ నుంచి. ఓకే ఓకేనా? ఓకేనండి, సేమ్ స్క్రీన్ రైట్. మన ఇనిషియల్ గా ఆ ప్రాపర్టీ ఉంది కదా, అవుట్పుట్ రో ఓన్లీ వన్స్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ ఉండేది. అవుట్పుట్ రో ఓన్లీ వన్స్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్, అండ్ యూ కెన్ టూ వేర్ కండిషన్. అప్పుడు ఫిల్టర్ వన్ కి ఇన్పుట్ రోస్ ఫైవ్ అవుతాయి, అండ్ సేమ్ ఫిల్టర్ టూ కూడా ఇన్పుట్ రోస్ ఫైవ్ అవుతాయి, బికాస్
యూ సెట్ లైక్ అవుట్పుట్ లో ఓన్లీ వన్స్ అనే ఆప్షన్ ని ఫాల్స్ ఇచ్చాం కాబట్టి. అదే మనం ఇప్పుడు ఇన్పుట్ పాడ్ ఇక్కడ వచ్చింది. సో ఫిల్టర్ లో ఎన్ని ఫిల్టర్ అవుతాయో అన్ని అవుట్పుట్ వెళ్తాయి. సపోజ్ త్రీ ఇస్ ఫిల్టర్డ్ హియర్, త్రీ రోస్ ఆర్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్, దెన్ అవుట్పుట్ విల్ బి త్రీ. అండ్ హియర్ సపోజ్ టూ రోస్ ఆర్ సాటిస్ఫైయింగ్, అవుట్పుట్ విల్ బి టూ. అదే యూ కీప్ అవుట్పుట్ రో ఓన్లీ వన్స్ టు ట్రూ, వాట్ షుడ్ హ్యాపన్ ఇస్ సేమ్ ఇదే కేసు. ఫిల్టర్ వన్ కి ఇన్పుట్ ఫైవ్ అవుతుంది, ఓకే. ఈ ఫైవ్ లో త్రీ రోస్ అవుట్పుట్ వచ్చేస్తాయి. మీరు ఏమన్నారు, అవుట్పుట్ రా ఓన్లీ వన్స్ అన్నారు. సో దిస్ రోస్ విల్ నాట్ బి ప్రాసెస్, దిస్ టూ రోస్ విల్ నాట్ బి ప్రాసెస్ టు ద సెకండ్ ఫిల్టర్. సో ఇన్ ఫిల్టర్ టూ రిమైనింగ్ రోస్ విల్ బి ద ఇన్పుట్, ఇన్పుట్ ఫైవ్ దీనికి కూడా, బట్ అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ త్రీ రోస్ వచ్చేసినాయి. సో రెస్ట్ ఆఫ్ టూ రోస్ లో ఏది సాటిస్ఫై అవుతుందో ఆ రోనే వెళ్తుంది. సో ఓన్లీ వన్ సాటిస్ఫై అయిన తర్వాత. Yeah, you got it right. So make me a present again. ఇంకో కేస్ ఉంది ఇక్కడ, ఓకే. సో అక్కడ అవుట్పుట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు ట్రూ, అది ట్రూ పెట్టండి ఒకసారి. అండ్ అవుట్పుట్ లో ఓన్లీ వన్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ ని ఫాల్స్ చేయండి, ఓకే. ఫాల్స్ కొట్టండి, ఓకే కొట్టండి. ఫిల్టర్ నుంచి ఇంకో లింక్ పుల్ చేయండి డౌన్, ఫిల్టర్ నుంచి ఇంకో లింక్ కింద పుల్ చేయండి. రైట్ క్లిక్ కొట్టేసి కన్వర్ట్ టు రిజెక్ట్ అని కొట్టండి. దాని మీద దాని మీద లింక్ మీద రైట్ క్లిక్ కొట్టండి, కన్వర్ట్ టు రిజెక్ట్ అంటే రైట్. ఇప్పుడు యూ గో టు డెవలప్మెంట్ అండ్ డీబగ్, సింప్లీ కీప్ ఇట్ కాపీ స్టేజ్. ప్రొసెసింగ్ లో కాపీ స్టేజ్ ఉంటుంది కదా, కాపీ టైప్ ఉంటుంది. ఇప్పుడు కంపైల్ చేయండి ఒకసారి. రైట్, సో మీరు చేంజ్ చేశారు యూ అండ్ అగైన్ యూ ట్రై టు రన్. సో వాట్ ఈస్ ఆస్కింగ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ టు కంపైల్ అగైన్. సో కరెక్ట్, యా. సో ఇప్పుడు కంపైల్ అండ్ డన్ అయిపోతాం. నౌ రన్. There are no reject. No, right? Same was ikkada process aina. So, paper underscore 17 cheyandi. Output reject. Okay. Click OK. Remove one where class. So, remove one sequence file underscore 23. Cancel kottandi. రిమూవ్ సీక్వెన్సెస్ ఫైల్ అండ్ 23 అండ్ ద లింక్ కంపైల్ అండ్ రన్. సో ఫిల్టర్ గేర్ క్లాస్ రిమూవ్ చేయండి, గేర్ క్లాస్ కాల్ ఇస్ ఈక్వల్ టు కాల్ టు రిమూవ్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ గేర్ క్లాస్ రిమూవ్. ఒకటే ఉంటుంది ప్రైమరీ, ఫస్ట్ ప్రైమరీ రింగ్ కలుపుతుంది. సరిపోయింది, అన్ని సరిపోయినాయి. ఓకే క్లిక్ ఓకే. నౌ యూ కంపైల్ అండ్ రన్. ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. మీరు నెక్స్ట్ వన్ రికార్డ్ రిజెక్ట్ అయిన రికార్డ్ వచ్చింది కదా, రికార్డ్ ఇక్కడ వాట్ ఈస్ ద రికార్డ్ రిజెక్టెడ్.
యా ఒకసారి ఫిల్టర్ ఓపెన్ చేయండి. సో ఆ ప్రాపర్టీ కాలమ్ వన్ నాట్ ఈక్వల్ టు ఎల్ఓ ఉంది కదా, క్లిక్ చేయండి. అక్కడ ఎండ్కి ఏంటి ఇంకో కండిషన్ ఇవ్వండి, ఏమైనా కాల్ టూ నాట్ ఈక్వల్ టు బీపీపీ. ఓకే చెప్పండి. సో ఫోర్ రికార్డ్స్ ప్రాసెస్ అవ్వాలి, టూ కండిషన్స్ సార్ ఇక్కడ. ఒకసారి ఓపెన్ చేయరా ఇన్పుట్ ఫైల్ కాల్ వన్ నాట్ ఈక్వల్స్ టు ఎల్బో. యా టూ రికార్డ్స్ వెళ్ళినాయి, టూ రికార్డ్స్ వచ్చేస్తాయి ఫైన్ కదా. ఒకసారి ఆర్ పెట్టరా అది. సో మన కండిషన్ అంటే కాలం వన్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ఓ ఆర్ కాలం టూ నాట్ ఈక్వల్స్ టు ఎల్బి. చేంజ్ ద లింక్ ఆర్డరింగ్ వన్ డిఎస్ఎన్ నైన్ ఓవెన్ ఫిల్టర్ లింక్ ఆర్డరింగ్ link ordering C 0 CSM 19 primary result is CSM 25. But also data to slow down and job sir if not info confusion on you see the input file see my first condition is that column 1 not equals to LO cover and column 2 not equals to BBB. ఇప్పుడు ఆర్ ఇచ్చాం, ఇందాక ఎండ్ ఇచ్చాం కదా. సాటిస్ఫై అయితే ది ఇష్యూ పాస్ వస్తాయి. అదే ఎండ్ కేస్ కొస్తే కాలం వన్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ఓ అండ్ కాలం. ఓకే ఐ గాట్. అండ్ నాకు ఒక సినారియో ఏంటంటే కాలం వన్ ఏఏ అండ్ కాలం టూ కేయుజే రైట్ కాలం టూ ఇది కొంచెం బీబీబీ ఉన్న రికార్డే పోవాలనుకో. సపోజ్ ఇంకో ఇంకో ఎంట్రీ పెడదాం మనం, ఇంకొక ఎంట్రీ పెడదాం. నో నో నాట్ హియర్ నాట్ హియర్ ఇన్ ద ఇన్పుట్ ఫైల్ ఉంది. కీప్ వన్ మోర్ ఎంట్రీ like column 1 will be AA, sorry LO, LO, column 1 will be LO, column 2 will be BBB, give some two other points. Okay, now you click run it. Put R on the calendar. ఏ రికార్డు కట్ అయింది ఇప్పుడు
column 1 not equals to elbow. So column 1 is not equal to elbow, it is 0. Column 2 not equal to DVD, 0. Right. Okay, fine, fine. So, the filter is fine, filter you can use filter, right? Filter you can use is null, is not null also. Okay? So, null is null. You can give like column 1. Sir, ఒకసారి ఓపెన్ చేద్దాం వెయిట్ క్లాస్ లో అక్కడ నాట్ ఈక్వల్ టు ఎల్లో బదులు కాలమ్ వన్ ఈజ్ నాట్ నల్ కొట్టండి ఈజ్ నల్ కొట్టండి ఈజ్ నల్ కొట్టండి అలాగే ఈజ్ నాట్ నల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సేమ్ సేమ్ అదే యూ కెన్ యూజ్ ఈవెన్ ఈజ్ నాట్ నల్ జస్ట్ కంపేర్ అండ్ రన్ నల్ వదిలేసేయండి ఎందుకంటే ఏది సాటిస్ఫై అవుతుంది జీరో అండ్ ద అదర్ ఇస్ ఆర్ ఆర్ లో టూ సాటిస్ఫై అవ్వట్లేదు కదా బీబీబి సో రిజెక్ట్ అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ సిక్స్ సో యూ కెన్ యూజ్ ఇస్ నల్ ఇస్ నాట్ నల్ అండ్ ఆర్ ఆపరేటర్ ఇన్ ద ఫిల్టర్ స్టేజ్ సో ఫైన్ ఇస్ ఫిల్టర్ స్టేజ్ రైట్ అండి ఫైన్ ఫైన్ కదండి మీరు యా సో ఇక్కడ ఈజ్ తర్వాత స్పేస్ ఇచ్చి నాట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి నల్ ఇస్తే ఈజ్ నాట్ నల్ అవుతుంది ఇవి ప్రస్తుతానికి అయితే ఇవి అవసరం లేదు కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అవి ఐ విల్ టెల్ యూ లేటర్ మీకు ఇదేంటంటే బేసిక్ ఇది ఓకే సో మీకు ఎంతవరకు అవసరం చెప్తున్నాను తర్వాత నేను అడ్వాన్స్కి వెళ్తాను అది కూడా అంత రిక్వైర్డ్ అంతవరకు ఓకే అండ్ ఇప్పుడు ఒక్కసారి ఆ సీక్వెన్షియల్ ఫైల్ _20 తీసేరా ఓకే అండ్ ఫిల్టర్ కూడా తీసేసాయండి కంప్లీట్ ఫిల్టర్ ఎవ్రీథింగ్ యూ లింక్స్ కూడా రిమూవ్ చేసాను రైట్ సైడ్ లింక్ నాట్ లెఫ్ట్ సైడ్ లింక్ నాట్ డీప్ నో రైట్ సైడ్ కూడా కింద ఉన్న టాపిక్ షేప్ కూడా రిమూవ్ చేసాయండి సో అక్కడ మీకు రిమూవ్ డూప్లికేట్ అని ప్రస్తుతం ఇంకోటి చూడండి రిమూవ్ డూప్లికేట్ ఓకే ఓకే రైట్ సైడ్ ఇంకో ఫైల్ పెట్టేసి సూ ద డేటా సీక్వెన్స్ ఫైల్ మ్యాపింగ్ లేదు ఓకే రిమూవ్ డూప్లికేట్ సో అండ్ దిస్ కి వీ నీడ్ టు రిమూవ్ ద డూప్లికేట్ ఆన్ కాలమ్ 1 ఓకే అండ్ ఇఫ్ యూ వాంట్ రిమూవ్ డూప్లికేట్ కమ్స్ అగైన్ ఆన్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2 కీస్ ఆర్ డిఫరెంట్ డూప్లికేట్స్ ని క్లిక్ చేయండి నో 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 కింద ప్రాపర్టీ కింద ప్రాపర్టీ కీ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ 1 పైన క్లిక్ చేయండి దాని పైన రైట్ ఇంకో కీ ఉంది కదా సో ఇట్సెల్ఫ్ వన్ మోర్ కీ డేస్ కాలమ్ 2 ఓకే సో మనకి డూప్లికేట్స్ వచ్చాయనుకోండి సో డూప్లికేట్స్ లో ఫస్ట్ వాల్యూ తీసుకోవాలా లాస్ట్ వాల్యూ తీసుకోవాలా అనుకుంటే దెన్ వీ కెన్ టేక్ ద ఫస్ట్ వాల్యూ వాట్ ఇస్ దెన్ డూప్లికేట్ దెన్ వీ పిక్ ఫస్ట్ ఇక్కడ చూసే కదా ఆప్షన్స్ డూప్లికేట్ రిటర్న్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ రైట్ సో అది ఫస్ట్ వన్ ఇస్తే ఫస్ట్ డూప్లికేట్ వాల్యూ తీసుకుంటుంది ఓకే లాస్ట్ వన్ ఇస్తే లాస్ట్ డూప్లికేట్ వాల్యూ తీసుకుంటాం గాట్ ఇట్ రైట్ ఎస్ బట్ ఐడియల్లీ వాట్ యూ విల్ డూ ఇస్ వి విల్ టాక్ ద డేటా బేస్డ్ ఆన్ ద డేట్ ఫీల్డ్ బిఫోర్ కమింగ్ టు డూప్లికేట్ స్టేజ్ ఓకే ఆర్ గెటింగ్ we will sort the data before it is coming to remove duplicate stage and there
If you pick duplicate to return is equal to last, then it will take with the, it will take the earliest record. Okay. Yeah. Yeah. So far. Okay. Output log error. Sorry. Okay, fine, no problem. Click on T and remove column 2. Right? Right click for the next. Okay. Okay. Compile. See, we haven't given the mapping in the module. Click on OK. Compile. So you should give the file name as sequential file 33, right? RMDB output. Click on compile. So 4 rows వచ్చాయి. So duplicate remove అయిపోయాయి. ఓకేనా? Okay, now you keep another key of column 2 to remove duplicate. So first it will process on column 1 and if there are any duplicates then it checks for the column 2. Compile. So ideally it should be 3 I think. Checking for the combination of column 1 and column 2. But man, column 1 and column 2 combination the duplicates here. Kadandi? Are you getting? Column 1, column 2 low. See, LO on the KUJ on the. LO on the BBB on the. If it is LO and BBB, then it will remove. It will not consider only for LO now. Okay? अच्छा ओके चेंज चेंज एलओ बीबीबी चेंज फोर्थ रिकॉर्ड ने सो नाउ प्रोसेस द रिकॉर्ड फोर रिकॉर्ड ऑफ इट four records right fine right and one more thing nothing ko help me cheyali what is that like you copy sequential input file underscore in first one source undi kada adi copy cheyandi control c control v adi kinda tisukondi dani right so the metadata is same right and everything is same you got everything with metadata everything is fine cancel now right keep a funnel stage from processing stages processing lo vadrandi funnel ee roju vadrandi funnel ku you go with talk stage you remove stages undi delete it. Yes. Okay. Ok. Start stage is going to get the pattern. Start. But it's not required. Not required. Not required. Dremu duplicate potential.
ఇన్పుట్ లోకి వెళ్ళండి. పార్టీస్ ని ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ కాదు, చేంజెస్ టు హ్యాష్ హ్యాష్ జస్ట్ కీప్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ గేట్ ఆట్ ఇట్ షుడెంట్ బి ఆట్ ఇట్ షుడ్ బి హ్యాష్ 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 రైట్ యూఎస్ఏ ఇట్ రెస్ట్ ఆఫ్ కాలమ్స్ కాలమ్ వన్ కాలమ్ టూ క్లిక్ ఆన్ కాలమ్ వన్ జస్ట్ క్లిక్ ఆన్ కాలమ్ టూ కాలమ్ టూ టూ నాట్ త్రీ రైట్ క్లిక్ రిమూవ్ నా క్లిక్ ఆన్ కాలమ్ టూ ఓకే ప్లాట్ఫామ్ ప్లాట్ టూ పైన ప్లాట్ఫామ్ ప్లాట్ ఉంది కదా సో ఇట్ ఈస్ సార్టింగ్ ద డేటా బేస్డ్ ఆన్ ఆన్ దీస్ టూ కాలమ్ ఓకే క్లిక్ ఆన్ ఓకే బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ సినారియో కంపైల్ అండ్ రన్ ఇట్ విల్ సార్ట్ ద డేటా అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ రిమూవ్ ద డూప్లికేట్స్ హియర్ సార్టెడ్ ద డేటా అంతే ఇంకంత మించి ఏం లేదండి ఆన్ రూట్ టూ కాలమ్స్ ఇట్ సార్టెడ్ ద డేటా మీకు సమ్థింగ్ డిఫరెన్స్ అండి ఇప్పుడు ఏం చేస్తాను రైట్ ఇప్పుడు టేక్ ఏ కాపీ ఆఫ్ పిక్చర్ క్లోజ్ చేసి టేక్ ఏ కాపీ ఆఫ్ పిక్చర్ ఓపెన్ దట్ లాక్ రిమూవ్ డూప్లికేట్స్ అండ్ సీక్వెన్స్ డిలీట్ చేసేసండి రిమూవ్ డూప్లికేట్స్ రిమూవ్ డూప్లికేట్స్ ఒక్కటే డిలీట్ చేయండి డిలీట్ నౌ యూ కీప్ ద టాక్ స్పేస్ జాయిన్ ఇట్ పర్ఫెక్ట్ సో ఇప్పుడు ఒకసారి టాక్ స్పేస్ ఓపెన్ చేయండి సో చాలా వచ్చినాయి చూసారా మనకి సో కీ అక్కడ ఉంది కదా సో కీ దగ్గర కాలమ్ వన్ పెట్టండి అండ్ అలౌ డూప్లికేట్స్ ఈక్వల్ టు ట్రూ ఉంది కదా అక్కడ ఫాల్స్ పెట్టండి సో ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ పార్ట్ చేద్దాం రిమూవ్ ద డూప్లికేట్స్ సో ఇదొక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఓపెన్ యూ రిమూవ్ ద డూప్లికేట్స్ లింక్ పార్ట్ చేయ కీపింగ్ ద అలౌ డూప్లికేట్స్ ప్రాపర్టీ టు ఫాల్స్ యూ విల్ రిమూవ్ ద డూప్లికేట్స్ లింక్ పార్ట్ చేయ ఓకే మ్యాపింగ్ ఒకటి చేయాలి మీరు మ్యాపింగ్ ఒకసారి చేయరా వెయిట్ 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 ఇక్కడ ఆటోమేషన్ ఉంది కదా క్లిక్ చేయండి ఓకే ఓకే కొట్టండి ఎస్ టూ ఆల్ కొట్టండి బయట సో రైట్ సైడ్ మొత్తం డిలీట్ చేసేసండి కాలం వన్ నుంచి కాలం షిఫ్ట్ కాలం ఫోర్ కొట్టండి తిరక్కాల్ ఉంటుంది కదా తిరక్కాల్ ఆప్షన్ చేసి డిలీట్ కొట్టండి యూ పుల్ అండ్ మ్యాప్ అగైన్ ఓకే నా కంపైల్ అండ్ రన్ ఇట్ రిమూవ్ ద డూప్లికేట్స్ రైట్ ఫైవ్ రోజు ఉన్నాయి ఓకే రిమూవ్ ద డూప్లికేట్స్ ఓకే అక్కడ కొట్టేస్తే వ్యూ డేటా కొట్టండి సిగ్నేచర్ ఫైల్ అండ్ అఫ్ కోర్స్ 33 ఉంది కదా ఓపెన్ చేయండి వ్యూ డేటా కొట్టండి ఓకే కొట్టండి
మనకు యూ ఆర్ ద డేటా. సో మనకి కోణం వల్ల ఎల్బో ఉంది కదా, అండ్ మనం అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం, సో ఈ రికార్డ్ తీసుకుంది. సో నౌ చేంజ్ ద ఆర్డరింగ్ టు డిసెండింగ్, సో వేరే రికార్డ్ రావాలి, ఎల్బో బీమీది కాకుండా వేరేది రావాలి. థాట్ ఆర్డర్ టు డిసెండింగ్, నల్ల బ్లూ డేటా ఫోటో గాట్ సేమ్ రికార్డ్ రైట్, అండ్ ఇట్స్ ఆర్డర్ గాట్ చేంజ్. ఓకే not close. Okay, so ఇప్పుడు ఏంటంటే మీకు చేసేది, ఓకే మీరు ఒక సినారో మీకు ఇస్తాను, కొంచెం మీరు కొంచెం క్రిటికల్ అండి, నిన్న చేసినంత ఈజీగా ఉండదు, కొంచెం డిఫికల్ట్, కొంచెం మైండ్ పెట్టాలి. మీరు ఆలోచించండి, ఈరోజు యూజ్ చేసిన షార్ట్ స్టేజ్ రిమూవ్ డూప్లికేట్ స్టేజ్ రెండు యూజ్ చేసి పార్ట్ ఆఫ్ తర్వాత ఇచ్చేయండి. మళ్ళీ మీకు ఇంకో ప్రాపర్టీ చెప్పాలి, ఇందులో క్రియేట్ క్లస్టర్ కీ చేంజ్ కాలం ఉంది కదా, టూ పెట్టండి. అండ్ అలో డూప్లికేట్ సాల్వ్ కాల్ టూ పెట్టండి. మ్యాపింగ్ లోకి వెళ్ళండి. సో మనకు ఒక ఎక్స్ట్రా కాలం వచ్చింది ఇన్పుట్ లో, కాల్ ఫోర్ కింద స్క్రోల్ డౌన్ చేయండి, కాల్ స్క్రోల్ డౌన్ చేయండి కాల్ ఫోర్ కింద. సో మ్యాప్ ఇట్ నౌ, క్లిక్ ఓకే నౌ, కంపైల్ అండ్ రన్. ఓకే ఒక్క నిమిషం, ఆ షార్ట్ స్టేజ్ తీయండి, షార్ట్ స్టేజ్ ఓపెన్ చేయండి. క్రియేట్ క్లస్టర్ సీక్వెన్స్ కోసం పాస్ పెట్టండి, ఇంకా ఒక ప్రాపర్టీ డౌట్ నాకు, పాస్ పెట్టండి, ఆ కిందది టూ పెట్టండి. అవుట్పుట్ సో ఆ కీ చేంజ్ కోసం మ్యాచ్ చేయండి, క్లస్టర్ కీ చేంజ్ కాకుండా చేంజ్ టూ క్లిక్ చేయండి, క్లిక్ కోసం కంపైల్ అండ్ రన్. ఇప్పుడు అవుట్పుట్ లో చూడండి ఒకసారి వ్యూ డేటా. వాట్ ఇట్ హ్యాపెండ్ ఫస్ట్ రికార్డ్ కీ చేంజ్ కాలం ఇప్పుడు కూడా ఆ కీచ్ వన్ నే ఉంటుంది, డూప్లికేట్ వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ రికార్డ్ విల్ బి వన్ అండ్ ద డూప్లికేట్ రికార్డ్ విల్ బి జీరో కీ చేంజ్ కాలం దానికి. వాట్ ఇట్ రైట్, సో ఇక్కడ ఎల్వో ఎల్వో వచ్చినాయి, సో ఫస్ట్ రికార్డ్ కి వన్ ఉంది అండ్ సెకండ్ రికార్డ్ కి జీరో ఉంది. ఓకే జీరో రైట్, ఓకే ఒకసారి క్లోజ్ చేయరా ఇది. అండ్ ఇంకొక ప్రాపర్టీ అండి షార్ట్ లో, షార్ట్ ఓపెన్ చేయరా. సో షార్ట్ సింప్లిసిటీ ఇస్ ఈక్వల్ టు డేటా స్టేజ్ ఉంది కదా, అక్కడ యూనిక్ ఇచ్చాము అనుకోండి, అది యూనిక్ ఇప్పుడు రన్ చేయండి, ఇప్పుడు యూనిక్ రన్ చేయండి.
tables not allowed. So it's no kutan, not okay sir. Generally it's same, unique utility. It will data change happen. But the property endi isthamu ante, it will be using the sort command in Unix to sort the data rather than using the sort utility in data set. అది అడగారు యూ నెవర్ డూ దట్ బట్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ రిటీన్ అండ్ డేటా స్టేజ్ అండ్ వాట్ ఆర్ ఇంటర్ షార్ట్ రిటీన్ యూనిక్ సో డేటా స్టేజ్ అంటే ఇప్పుడు యూస్ డేటా స్టేజ్ బిట్వీన్ యూనిక్ ఇట్ యూస్ యూనిక్ కమాండ్ షార్ట్ ఓకే గాట్ ఇట్ రైట్ ఇప్పుడు యూజింగ్ యూనిక్ కమాండ్ బట్ ఇంకా రాలేదు తర్వాత వస్తుంది జస్ట్ ఐఎమ్ మేకింగ్ అ నోట్ ఓకే అండ్ మిగతా ప్రాపర్టీస్ క్రియేట్ కస్టర్ ట్రీట్మెంట్ కోలం ప్రాపర్టీ జనరల్ గా యూజ్ అవ్వదు బట్ ఐ విల్ లెట్ యు నో అండ్ ఫ్రీక్వెంట్ టేబుల్ సార్ట్ అండి ఒకసారి సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఆల్రెడీ రోస్ అనేది మీకు సార్ట్ అయిపోయి ఉన్నాయనుకోండి ఇన్పుట్ నుంచి వచ్చేటప్పుడే ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మళ్ళీ సార్ట్ చేయదు వాటిని సో ఇన్ కేస్ అది ఫాల్స్ పెట్టారు అనుకోండి ఆల్రెడీ ఇన్పుట్ లో రోస్ అనేది సార్ట్ అయి వస్తే అది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సో టూ టైమ్స్ స్టార్టింగ్ అంటే టైం కన్స్యూమింగ్ కదా సో అందుకని మనం ట్రూ పెట్టుకుంటాం డిఫాల్ట్ అండ్ అవుట్పుట్ స్టాటిస్టిక్స్ ని కొంచెం పాస్ అవుతారు సార్ నేను ఇప్పుడు యూజ్ చేయలేదు ఆ ప్రాపర్టీ జాబ్ లాగ్ లో అవుట్పుట్ స్టాటిస్టిక్స్ గురించి ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఓకే దీన్ని మనం ప్రాక్టికల్ గా అయితే యూజ్ ఏమి ఉండదు ఫైన్ విత్ షార్ట్ స్టేజ్ రైట్ కదండి నేనైతే ప్రాక్టీస్ చేస్తాను ఏంటి ఫిల్టర్ చెప్పుకున్నా షార్ట్ చెప్పుకున్నా రిమూవబుల్ కట్ చెప్పుకున్నా అండ్ ఓకే ఒకసారి పెట్టండి ఓకే పెట్టండి ఓకే ఫైన్ రండి నేను ఇంకా చెప్తే యూ విల్ బి కన్ఫ్యూజ్ సో నేను ఒక టూ త్రీ అవర్స్ సినిమా పంపిస్తాను యూ వర్క్ కాంటాక్ట్ ఓకే ఫైనా సో హౌ యూ ఫీల్ అది ఫైన్ చెప్పింది సంథింగ్ We're able to do. ఫైన్ అండి అయితే ఐ విల్ మెయిల్ యూ ది వీడియో అండ్ ఈవెన్ థింగ్ ఆల్సో ఓకే బై దెన్ అండ్ రేపు మార్నింగ్ సంథింగ్ అరౌండ్ 7 o'clock ఫైన్ మీకు ఓకే కదా ఫైన్ అయితే ఓకే ఫైన్ అండి ఫైన్